హలో టిక్కీస్ ఈరోజు మనం ఆపరేషన్స్ ఆన్ స్ట్రింగ్ గురించి తెలుసుకుందాం ముందు వీడియోలో మనం స్ట్రింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం కదా సో ఇప్పుడు మనం ఆ స్ట్రింగ్ మీద ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అని తెలుసుకుందాం సో అందులో ఫస్ట్ వన్ కంకాటినేషన్ ఆఫ్ టూ స్ట్రింగ్స్ అంటే రైటింగ్ ఫస్ట్ స్ట్రింగ్ ఫాలోడ్ బై సెకండ్ స్ట్రింగ్ అంటే ఇక్కడ ఏం లేదు మనం టూ స్ట్రింగ్స్ తీసుకుంటే ఆ టూ స్ట్రింగ్స్ని అటాచ్ చేయడమే కంకాటినేషన్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా ఆల్ఫాబెట్ తీసుకుంటే ఏబీసీ అని అందులోంచి టూ స్ట్రింగ్స్ డిరైవ్ చేస్తే వన్ డబ్ల్యూ టూ అని డబ్ల్యూ వన్ డబ్ల్యూ డబ్ల్యూ వన్ డాట్ డబ్ల్యూ టూగా దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు సో ఫస్ట్ మనం ఫస్ట్ స్ట్రింగ్ని రాసి దాని వెంటనే సెకండ్ స్ట్రింగ్ని కూడా రాసాము అంటే లైక్ ఫస్ట్ స్ట్రింగ్ ఫాలోడ్ బై సెకండ్ స్ట్రింగ్ అంటే కంకాటినేషన్ ఆఫ్ టూ స్ట్రింగ్స్ అని ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ స్ట్రింగ్ డబ్ల్యూ వన్ రామ్ అండ్ డబ్ల్యూ టూ బాబు దెన్ డబ్ల్యూ వన్ డాట్ డబ్ల్యూ టూ అంటే రాంబాబు అయింది సో కంకాటినేషన్ అంటే ఇది సో నెక్స్ట్ ఆపరేషన్ అయితే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ సో లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటే క్యాలిక్యులేటింగ్ నెంబర్ ఆఫ్ సింబల్స్ ఇన్ ద గివెన్ స్ట్రింగ్ మనం సింబల్ అంటే ఏమనుకున్నాం ఎవ్రీ ఇండివిజువల్ క్యారెక్టర్ని మనం సింబల్ అని అంటామన్నాం కదా సో ఒక స్ట్రింగ్లో ఎన్ని అలాంటి సింబల్స్ ఉన్నాయి అనే కౌంట్ని మనం లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా ఇక్కడ కూడా ఒక ఆల్ఫాబెట్ తీసుకొని అందులోంచి టూ స్ట్రింగ్స్ తీసుకుంటే కౌంటింగ్ నెంబర్ ఆఫ్ సింబల్స్ ఇన్ ది స్ట్రింగ్ అంటే డబ్ల్యూ వన్లో ఏబిసి అంటే ఫోర్ ఉన్నాయి కదా సో డబ్ల్యూ వన్ లెంత్ ఆఫ్ డబ్ల్యూ వన్ వచ్చి ఫోర్ అండ్ డబ్ల్యూ టూలో సిఏ బిబిబి అంటే ఫైవ్ ఉన్నాయి కదా సో లెంత్ ఆఫ్ డబ్ల్యూ టూ వచ్చేసి ఫైవ్ సో నెక్స్ట్ ఆపరేషన్ సఫిక్స్ ఆఫ్ ది స్ట్రింగ్ రైటింగ్ ట్రైలింగ్ సింబల్స్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటే ట్రైలింగ్ సింబల్స్ అంటే ఇక్కడ ఉంది కదా బ్యాక్ టు ఫ్రంట్ అని అంటే ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ తీసుకున్నాము అంటే దాని లాస్ట్ ఎలిమెంట్ నుండి రిమైనింగ్ ఎలిమెంట్స్ని సమప్ చేసుకుంటూ మనం రాసుకుంటే దాన్ని సఫిక్స్ ఆఫ్ స్ట్రింగ్ అంటారు మనకి ఇంగ్లీష్ గ్రామర్లో కూడా ఉంది కదా సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ అని అలా సఫిక్స్ అంటే లాస్ట్ నుంచి రావడం సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ డబ్ల్యూ ఏబిసి తీసుకున్నాము అంటే దాని యొక్క సఫిక్స్ అనేది మనం ఫస్ట్ ఎప్సిలోన్తో స్టార్ట్ అవుతుంది ఎప్సిలోన్ తర్వాత లాస్ట్ సింబల్ ఏంటి సి కదా సో ఫస్ట్ సి రాసుకుంటాం దాని ముందు తర్వాత బి ఉంది సో బీసీ తర్వాత ఏ కూడా యాడ్ చేసి ఏబిసి సో ఇలా ఇలా లాస్ట్ నుంచి దాన్ని సఫిక్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అని అంటారు సో నెక్స్ట్ ఫోర్త్ ఆపరేషన్ ప్రిఫిక్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ రైటింగ్ ద లీడింగ్ సింబల్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ట్రైలింగ్ సింబల్స్ అంటే బ్యాక్ టు ఫ్రంట్ అన్నాము సో ఇప్పుడు లీడింగ్ సింబల్స్ అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంటే ఫ్రంట్ టు బ్యాక్ అని సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి అనే ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఇక్కడ కూడా ప్రిఫిక్స్ అనేది కూడా ఎప్సీలో తోనే స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ సింబల్ ఏంటి ఏ సో మనం ఏ పెట్టుకున్నాం తర్వాత దీనికి బీని ఇంక్లూడ్ చేస్తే ఏబి తర్వాత సి ఇంక్లూడ్ చేస్తే ఏబిసి సి ఇంక్లూడ్ చేస్తే ఏబిసిసి నెక్స్ట్ ఫిఫ్త్ ఆపరేషన్ రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ రైటింగ్ ది సింబల్స్ ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్ ఇన్ అ రివర్స్ ఆర్డర్ ఇక్కడ మనకు మామూలు రివర్స్ అని అంటాం కదా మనము సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఏబిసి అనే స్ట్రింగ్ తీసుకుంటే రివర్స్ అంటే డబ్ల్యూ ఇట్లా ఇలా రిప్రజెంట్ చేస్తాము రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ని సో లాస్ట్ ఎలిమెంట్ నుండి ఫ్రంట్ ఎలిమెంట్ వరకు అంటే సిబిఏ అవుతుంది సో నెక్స్ట్ లాస్ట్ ఆపరేషన్ సబ్స్ట్రింగ్ సబ్స్ట్రింగ్ అంటే దాని పేరులోనే మనకు అర్థమైపోతుంది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్ మనం ఒక ఎగ్జాంపుల్ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఏబి సిసి ఏబి తీసుకున్నాము అంటే దాని నుండి చాలా సబ్స్ట్రింగ్స్ని డిరైవ్ చేయొచ్చు లైక్ ఏబిసిసి సిబి ఏబిసి ఇంకా చాలా వస్తాయి సో అండ్ ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ అలా ఉంటున్నప్పుడు దాన్ని సబ్స్ట్రింగ్ అని అంటాము ఇలాగే దెర్ ఆర్ ఆపరేషన్స్ ఆన్ లాంగ్వేజ్ సో ఆపరేషన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే దాని మీద మనం లాంగ్వేజ్ అనే దాని మీద మనం ఏ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు అని సో ఇట్ ఇంక్లూడ్స్ కంకాటినేషన్ యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ డిఫరెన్స్ సిమెటిక్ డిఫరెన్స్ క్లీన్ క్లోజర్ అండ్ పాజిటివ్ క్లోజర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్